ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొన్ని కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతూ ఉన్నాయి. బీపీసీఎల్ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్ల రూపాయలతో ఒక భారీ ప్రాజెక్ట్ని ప్రారంభించబోతోంది. అధిక పెట్టుబడులని బీపీసీఎల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టేందుకు సిద్ధమైంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ గడుతూ ఉన్నాయి. వాళ్ళలో ఒకటి బీపీసీఎల్ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందని, ఒక భారీ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, మెయిన్ స్ట్రీమ్లో కూడా వస్తూ ఉంది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? అంటే చూసారా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అనగానే అంటే సంస్థలు రావడం మొదలైంది. ఇది చాలా శుభ సూచకం కదండి రాష్ట్రానికి. ఉన్న సంస్థల్ని పంపించేశారు గత ప్రభుత్వం వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. అటు కియా కావచ్చు, ఇటు అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు. అయితే దీనికి భిన్నంగా మనకి ఈరోజు పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క రోజులోనే మనకి ఒక సంస్థ, అది కూడా 50,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది వస్తుంది అంటే మనందరం కూడా సంతోషించాలి. ఎందుకంటే ఒక సంస్థ వస్తే మనకు తెలుసు, ఒక పరిశ్రమ వస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో. నాట్ ఓన్లీ ఉద్యోగాలండి, ఆ ఉద్యోగాల వల్ల చుట్టూ ఇళ్ళు వస్తాయి, తర్వాత మనకి అంటే నిర్మాణ రంగం పెరుగుతుంది, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా వాటిని చుట్టుముట్టి చాలా ఉంటాయి కదా. సో ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకి శ్రీకాకుళం కొన్ని ప్రాంతాల నుంచి ఎక్కువ మంది హైదరాబాదు ఇతర ప్రాంతాలకి ఈ నిర్మాణ రంగానికి వచ్చేస్తున్నారు ఉపాధి కూలీల కింద. సో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా అమరావతి చుట్టుపక్కలే ఉండటానికి ఒక అవకాశం దొరుకుతుంది. లేదు, ఇప్పుడు వాళ్ళు రెండు ప్రాంతాలు వాళ్ళకి చూపించారట భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళకి, మన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం తరఫున. సో వాళ్ళు ఆ ప్రాంతం ఎన్నిక చేసుకున్నాక అది ఏ ప్రదేశం అనేది మనకు తెలుస్తుంది. సో అదొక మంచి పరిణామం అండి. రెండోది వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు, సో ఇప్పటికే మనకు తెలుసు ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్లో ఈ రిఫైనరీ వాళ్ళ సంస్థ ప్రారంభించింది అక్కడ వాళ్ళ కార్యకలాపాలు. అయితే ఇప్పుడు ఇప్పటికే తర్వాత ఇది ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా పోటీ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తోటి. సో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మీరు ఏం ప్రోత్సాహకాలు ఇస్తారు, మాకు ఇప్పటికే 500 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది, ప్లస్ 15 ఏళ్లకి జిఎస్టీ రద్దు చేసింది. సో వాళ్ళు అడుగుతున్నది అది. అందుకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళకి అటువంటి ప్రోత్సాహకాలు ఇస్తారా, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి వాళ్ళు సంప్రదింపులు జరుపుతారనేది మనం చూడాలి. సో ఈ విషయంగా ఆల్రెడీ ఈ వీళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించడం కూడా జరిగింది ఇప్పటి వరకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ రిఫైనరీ అలాంటివి తీర ప్రాంతాల్లో ఉంటాయి, అంటే సముద్ర తీర ప్రాంతం ఉంటే చాలా మంచిది కాబట్టి మరి ఎక్కడ ప్లేస్ ఇచ్చారో మనకు తెలియదండి. అది ఇంకా కొంచెం ముందుకు రావాలి మనకి బయటికి. తర్వాత మనకి విభజన హక్కు చట్టంలో కూడా ఆల్రెడీ మనకు కేంద్రం ఒక హామీ ఇచ్చింది, మీకు రిఫైనరీ కాంప్లెక్స్లు ఇస్తాము ఇవన్నీ కూడా. సో అది కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళబోతోంది. మీరు మాకు రాయితీలు ఇస్తా ఉన్నారు ఆ టైంలో ఇలా చెప్పారు కాబట్టి ఆ విభజన చట్టంలో ఉండే ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మాకు అమలు చేయండి, మాకు ఈ రిఫైనరీ వచ్చేలాగా చేయండి. ఇప్పుడు నిధులు వాళ్ళు కూడా ఇవ్వాలి కదండి మనకి ఏ పరిశ్రమలకైనా. అందులో మనకి ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు, ఇంకేది కూడా లేదు మనకి. కాబట్టి ఇప్పుడు కేంద్రం చాలా ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కేంద్రం మనకి ఎందుకు చేయాలి అనే దానికి మన దగ్గర 18 మంది MPలు ఉన్నారు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ముందుగా మాట్లాడుకొని మరి ఏం మాట్లాడారో మనకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుగా మాట్లాడి ఉంటారు కాబట్టి ఆల్రెడీ మొన్న 5,000 కోట్లు ఎంతో చిల్లర మనకి నిధులు ఇచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు మనం పరిశ్రమలు పెట్టాలన్నా లేదు ఇంకొక పని చేయాలన్నా మనకు నిధులు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే. సో వాటితో కూడా అంటే ఆ రకంగా కూడా వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందండి. ఏదేమైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ మరిన్ని వస్తాయని మనం అనుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఎన్ని వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇప్పుడు ఈ రిఫైనరీతో స్టార్ట్ అయ్యి ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది,
తర్వాత ఇంకా పర్యాటక రంగానికి సంబంధించి రావచ్చు, ఇంకా రకరకాలు అంటే ఇంకా ఆ ఫీజిబిలిటీస్ చూసుకున్నాక ఎవరెవరు వస్తారు అనేది మనకి అర్థమవుతుందండి. ఏది ఏమైనా ఇది ఒక శుభ సూచకం. అంటే యువత ఉపాధి లేదు, మాకు ఉద్యోగాలు లేవు అని వాళ్ళు ఏదైతే ఆశించి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారో అందుకు తగ్గట్టుగానే మొదటి రోజు అవగానే ఈ రకంగా అంటే ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరి 5 రోజులు కూడా కానప్పటికీ 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది అందరికీ అది ఒక శుభసూచకంగా భావిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి పదంలో నడవాలి అంటే ఇటువంటి ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఇటువంటి మరెన్నో కార్పొరేట్ కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్కి రానున్న రోజుల్లో తీసుకురాబోతున్నారా అంటే ఏం చెప్తారు? మనం ఆల్రెడీ చూసామండి, నిన్న మొన్న మనకి ఇదేమంటారు ప్రమాణ స్వీకారోత్సవానికి విదిన్ నో టైం మనకి వేరే కాన్సులేట్ జనరల్స్ వాళ్ళు వచ్చారంటే వేరే కంట్రీస్ నుంచి, అది ఇదేంటి సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, తర్వాత ఆమ్స్టర్డామ్ నుంచి కూడా వచ్చారు. అంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చారండి పిలవగానే? ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అంటేనే వాళ్ళు ఒక లాభదృష్టి లేకుండా రారు. కాబట్టి మనకిప్పుడు అమరావతి డెవలప్మెంట్ చాలా ఉంది, దానికి సింగపూర్ సంస్థలతో మనకు చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక సింగపూర్ లాగా చేస్తా అన్నారు గతంలో. సో ఎవరికి వాళ్ళకి కూడా వాళ్ళ రాష్ట్ర వాళ్ళ దేశాలను ఎలా వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి అని ఆలోచిస్తారు. కాబట్టి ఆ దృష్టిలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. తర్వాత ఇంకా ముందు చంద్రబాబు నాయుడు గారితో చాలా కంట్రీస్ నుంచి వాళ్ళు సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. దానివల్ల మరిన్ని పరిశ్రమలు రావచ్చు, మరిన్ని పెట్టుబడులు రావచ్చు. అంటే విదిన్ నో టైం అమరావతి కనీసం ఒక 2 సంవత్సరాల్లో కొద్దో గొప్ప అమరావతి ఒక రూపుదిద్దుకుంటుందని మనం భావించవచ్చండి. తర్వాత యువతకి ఉపాధి కూడా దొరకచ్చు. నిన్న కూడా కొంతమంది విద్యార్థినులు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది, ఆయన ముఖ్యమంత్రి సీటు అధిరోహించినప్పుడు. అప్పుడు వాళ్ళు కూడా అదే అడిగారు, మేము హైదరాబాద్ వెళ్లకుండా మాకు ఇక్కడే అన్ని ఉపాధులు అన్ని శిక్షణలు ఇక్కడ ఇప్పించండి సార్ అని అడిగారు. అది మంచి పరిణామం కదండి. అంటే ఇంత చిన్న పిల్లలకి అంత అవగాహన ఉంది, వాళ్ళు ఆ రకంగా అడిగారు అంటే అంటే చంద్రబాబు నాయుడు గారు కొద్దో గొప్ప సక్సెస్ అయినట్టే ఆయన విధానంలో. అంటే ఆయన ఆలోచనని ఆ పిల్లలు అందుకున్నారు. సో మనం అది మెచ్చుకోవాలి. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటాము, రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా కొద్దో గొప్ప మేము కృషి చేస్తామన్నారనుకోండి, బోల్డ్ స్టార్టప్ కంపెనీలు వస్తాయి, అది ఇంకా మంచిది కదా. ఒక స్టార్టప్ కంపెనీ కనీసం ఒక 10 మందికి ఉపాధి ఇస్తుంది కదండి. ఇవాళ స్టార్టప్ కంపెనీ రేపు పెద్దది అవ్వచ్చు. కాబట్టి ఆ దిశగా కూడా విద్యార్థులు కూడా ఆలోచిస్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టి అదే కాబట్టి యువతకి ఇప్పుడు స్కిల్ గణన కూడా చేసి స్కిల్ సెన్సస్ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మంచి విషయాలండి. ఏది తీసుకున్నా కూడా రాష్ట్ర ఆల్రెడీ మెగా డిఎస్సి అని చెప్పినట్టుగా 347 ఉద్యోగాలు మళ్ళీ తీసుకోండి, ఆల్రెడీ 16,347 ఉద్యోగాలకు ఆయన సంతకం చేశారు. ఇంకా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయని మనం విన్నాం, మొత్తం 25,000 అన్నారు. కాబట్టి ఈ 5 ఏళ్లలో అవి కూడా రావచ్చు. ఇంకా ఏ శాఖల్లో ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, ఒక్కొక్కటి ఆయన ఫిలప్ చేసుకుంటూ వస్తే నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరుతుందండి. అందరూ కూడా చాలా ఆనందంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో పాలుపంచుకుంటారు.